श्री पొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం కావలి ఎడవల్లి గ్రామంలో సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 43 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆత్మకూరు సెబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నయనతార ముద్దాయిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టుగా తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు గాని అక్రమ మద్యం నాటుసారా కాసే వారికి సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు సెబ్ అధికారులు దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అందరికీ నమస్కారం. రాత్రి గత రాత్రి కావలి ఎడవల్లి అనే గ్రామంలో మేము 43 బాటిల్స్ రెండు బ్రాండ్స్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగింది. ఇలా ఎవరైనా కానీ ఈ బెల్ట్ షాపులు నిర్వహించడం లేదా నాటుసారాయి తయారీ వీటికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియపరిచినట్లయితే దానికి సంబంధించి తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.